స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో 1000 మందికి భోజనం, మజ్జిగ ప్యాకెట్లు, అరటిపండ్లు పంపిణీ చేస్తున్నట్లు గుబ్బల రాంబాబు తెలిపారు. కోవిడ్ 2021 కల్లోలం సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో మళ్లీ తమ సంస్థ ద్వారా అవసరార్థులకు సేవలు అందిస్తున్నట్లు స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు. కరోనా రెండో దశ ఉధృతంగా ఉన్నందున ప్రజలకు ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలను స్వర్ణాంధ్ర ప్రాంగణంలో ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. కట్బాత్ లో ప్రత్యక్షంగా ద్రాక్ష పండ్లను, దానిమ్మ గింజలను వేయించి రుచిగా, శుచిగా, బలవర్ధకమైన ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్లు స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరికి అరటిపండు, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇమ్యూనిటీ పెంచే ఆహారం ఇవ్వడమే కాకుండా కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్సకు అవసరమైన మెడికల్ కిట్ అందజేస్తున్నామన్నారు. అలాగే కరోనా వైరస్ సోకకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మాస్కులు, శానిటైజర్లు, అవగాహన కోసం కరపత్రాలు పంపిణీ చేస్తున్నట్లు రాంబాబు తెలిపారు. రెండో దశ సేవల్లో భాగంగా రోజు 1000 మందికి భోజనం, మజ్జిగ ప్యాకెట్లు, అరటిపండ్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మళ్లీ వలస కార్మికులు తమ స్వస్థలాలకు కాలినడకన వెళ్తున్నారని, అలాంటి వారి కోసం దివాన్ చెరువు, నాలుగో రోడ్డు వంతెన వద్ద ప్రతిరోజు భోజనం, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నామన్నారు. అలాగే అవసరార్థులందరికీ స్వర్ణాంధ్ర సేవా సంస్థ ద్వారా సాయం చేస్తామని డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు. కరోనా రెండో దశ తగ్గే వరకు తమ సేవలు కొనసాగుతాయన్నారు. నిజానికి తమ స్వర్ణాంధ్ర సేవా సంస్థ చేసే సేవలకు విరామం అంటూ లేనేలేదని, ఎప్పుడు అవసరార్థులను ఏదో ఒక సహాయం కోసం వస్తూనే ఉంటారని, వారందరికీ ఏదో ఒక రూపంలో తమ సంస్థ ద్వారా సాయం చేస్తూనే ఉంటామని రాంబాబు వివరించారు. కోవిడ్ 21 మరి విపత్తు చాలా భయంకరంగా ఉంది. మేము ఒక 20 రోజుల క్రితమే స్వచ్ఛంద సేవా సంస్థలతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి కోవిడ్ 21 సేవలు ఏ విధంగా చేయాలి, ప్రజల అవసరాలు ఏమున్నాయి అని మేము ఒక స్వచ్ఛంద సంస్థలన్నీ కలిపి ఒకటి శ్రీకన్య గ్రాండ్ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, అలాగే శానిటైజర్స్తో చేతులు కట్టుకోవడం, శుభ్రం చేసుకోవడం, ముఖ్యంగా అందరూ కూడా దయచేసి స్వీయ నియంత్రణ పాటించాలని మేము రాజమహేంద్రవరం నగరంలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కలిపి ప్రజానీకానికి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. విధివశాత్తు కోవిడ్ 21 వేవ్ చాలా స్పీడ్గా ఉండడంతో దురదృష్టం చాలామంది మన కావలసిన వాళ్ళని, మనకు బాగా తెలిసిన వాళ్ళని కోల్పోతూ ఉన్నాం. ప్రతిరోజు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందని చెప్పేసి బాధగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా స్వచ్ఛంద సేవా సంస్థలకు ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉందని చెప్పేసి స్వర్ణాంధ్ర సేవా సంస్థను గత 3 దశాబ్దాలుగా రాజమహేంద్రవరం కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థగా స్వర్ణాంధ్ర మరి ధైర్యాన్ని, ధనాన్ని, క్యాడర్స్ని మరలా సమాయత్తం చేసి మరలా ఎవరైతే అవసరార్థులు ఉన్నారో, నిరాశ్రయులు ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, వారితో పాటు వలస కూలీలు ఉన్నారో, ఎవరైతే ఆహారానికి ఇబ్బంది పడుతున్నారో వారందరి కోసం కూడా ప్రతిరోజు 1000 మందికి సరిపడగా భోజన పదార్థాలని, అంటే ఇప్పుడు 25 కేజీల రైస్ సుమారుగా 400 నుంచి 500 మందికి మనం కరడబాత్గా చేయొచ్చు. అలాగే మనం 25 కేజీలు ఈ విధంగానే ఇంకొక 35 కేజీలు ఆహారం రూపంలో అదొక 500 మందికి, 1000 మందికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని స్వర్ణాంధ్ర సేవా సంస్థ ముందుకు తీసుకొచ్చింది. దాంతోపాటుగా మాస్కులు డిస్ట్రిబ్యూషను, అలాగే అవసరార్థులు ఎవరైతే ఉన్నారో రాజమహేంద్రవరం రాజమందిర్ చుట్టుపక్కల ఇప్పుడే కాకినాడ దగ్గరలోని ఎండమూరు గ్రామానికి మనం మెడికల్ కిట్స్ ఆ ఊరిలో ఇంచుమించుగా మనం ఒక 72 ఆర్డర్ చేయడం జరిగింది. అంటే చాలామందికి ఉన్నాయి జ్వరాలు అని చెప్పడంతో ఆ ఊరు మనం ఇప్పుడు రాజు అని ఆ గ్రామం నుంచి వచ్చాడు. ఈరోజు ఆ ఊరు పంపించడం జరుగుతుంది. అలాగే రాజమహేంద్రంలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉండి మాకు వైద్యం సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే మెడికల్ కిట్ ఇవ్వడానికి కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థ సిద్ధంగా ఉందని మరి మీడియా ద్వారా నేను తెలియజేస్తూ, మరి ఈరోజు మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ, కరపత్రాల పంపిణీ, అలాగే ప్రతిరోజు ఇక్కడ ఒక చలివేంద్రం రన్ చేస్తున్నాం. ప్రతిరోజు 1000 మందికి అన్నదానం అందించే ఒక కార్యక్రమం, భోజనం అందించే కార్యక్రమాన్ని స్వర్ణాంధ్ర తీసుకుందని చెప్పేసి, అలాగే ఏదైతే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానివ్వండి, అంటే ప్రాథమిక అవసరాలు ఏమున్నాయి, పీపీఈ కిట్లు కానివ్వండి, శవాలను తీసుకెళ్ళడానికి సంబంధించినటువంటి ఆ కవర్లు, బాడీ కవర్స్ కానివ్వండి, అక్కడ కావాల్సినటువంటి గ్లౌజెస్, మాస్కులు ఏదైతే అవసరం ఉందో అవన్నిటినీ స్వర్ణాంధ్ర సేవా సంస్థ అన్ని రకాలుగా ఈ ప్రజల్లో ఈ విపత్తు నుంచి బయటపడేలాగా ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలను తీర్చేందుకు స్వర్ణాంధ్ర సేవా సంస్థ సమాయత్తమయ్యి దానికి సంసిద్ధంగా ఉన్నదని చెప్పేసి సందర్భంగా నగర ప్రజానీకానికి తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షులు భరణి గారు, మా క్యాడర్స్ రాజు, అలాగే మన గణేష్, విజయ్ కుమార్,
తాజ్ బంజారాలో హోటల్ తాజ్లో పనిచేసేవాడు. చాలా మనం చూస్తే ఇక్కడ పెరుగన్నం చూడండి ఒకసారి, చాలా కరడబాత్ని ఒక స్టార్ ఫైవ్ స్టార్ హోటల్లో ఏ విధంగా తయారు చేస్తారో ఆ విధంగా ఆ పదార్థాన్ని అంత అందంగా తయారు చేశారు. విజయ్ కుమార్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజే రిక్వెస్ట్ చేశాను, బాబు ఇది ప్రజలు కష్టంలో ఉన్నారు మమ్మల్ని సహాయం చేయండి అని. అనేక మంది దీనికి సహకరిస్తున్నారు, వారందరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ